దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కు అంత సిద్ధం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. టీకా వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ప్రకటించింది కేంద్రం. వాక్సినేషన్ కు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలిపారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 1200 సెంటర్లలో టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలో రెండో దశ కరోనా వాక్సినేషన్ కు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారు, 45 నుంచి 60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర హెల్త్ సెక్రటరీ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఇతర అధికారులు హాజరయ్యారు. వ్యాక్సినేషన్ కు సిద్ధంగా ఉన్నామన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 1000 ప్రభుత్వ దవాఖానాలు, 200 ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి రోజు ప్రజాప్రతినిధులు సెలబ్రిటీలకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా టీకా తీసుకోవచ్చన్నారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు అధికారులు. ప్రభుత్వం గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారు గుర్తింపు కార్డుతో పాటు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ చూపిస్తేనే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ తీసుకునే వారికి వ్యాక్సిన్ ధర కాకుండా సర్వీస్ ఛార్జ్ 100 రూపాయలు అదనంగా తీసుకోవాలని నిర్ణయించారు. మార్చి 1వ తేదీ నుంచి కోవిన్ పోర్టల్లో లేదా ఆరోగ్య సేతు యాప్లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్ల వివరాలు, వ్యాక్సినేషన్ తేదీలు, టైం స్లాట్ల వంటివన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. తమకు నచ్చిన సెంటర్లో వీలైన రోజు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఒకరోజు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా వెళ్లిన వారి కోసం ప్రతి సెంటర్లో మరికొన్ని స్లాట్లను రిజిస్ట్రేషన్ కోసం కేటాయించనున్నారు. ఫస్ట్ డోసు కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే సెకండ్ డోసు కోసం కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు వరకు ఎప్పుడైనా సెకండ్ డోసు కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకున్నా 29వ రోజు సేమ్ సెంటర్లో స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న రోజు లేదా మరో రోజు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇక ఎల్లుండి నుంచి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తమ పరిధిలోని ఎలిజిబుల్ వ్యక్తుల దగ్గరకు వచ్చి వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి ఇంటి దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు. వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడాల్సిన పని లేదన్నారు. వ్యాక్సిన్ తో వచ్చే నష్టాలేమీ ఉండవన్నారు. వ్యాక్సిన్ రియాక్షన్ కేసుల్లో ఎవరికి ఏమీ కాలేదన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం సేవ్ అయిపోతాం. లక్కీగా ఇంత పెద్ద పాండమిక్ లో మనము ఇంతమంది సేవ్ అయిపోయారు. ఇప్పుడే పాండమిక్ అయిపోయిందని మనం చెప్పడానికి కూడా లేదు. కేసులు ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే కొంచెం పెరుగుదలలోనే ఉన్నాయి. సరే, ఇప్పుడున్న కేసులు కాకపోయినా ఇంకా సెకండ్ వేవ్ ఏమన్నా ఎటువంటి ఏమన్నా వచ్చినా కూడా వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరిగా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేల నుంచి లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మనకు మైల్డ్ సింప్టమ్స్ తప్ప ఎవరికి కూడా సివియర్ సింప్టమ్స్ ఇంతవరకు రాలేదు. రెండో దశలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మొత్తం 16 లక్షల డోసులు రాగా ఇక నుంచి వరుసగా వ్యాక్సిన్ సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.